ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తులో నా జవాబనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా యేసయ్య యొక్క ప్రశస్తమైన వాగ్దానం మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మనమందరం కూడా ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకుందాం. దయచేసి వాక్యం చదువుకుంటాం. 73వ కీర్తన 26వ వచనం చదువుకుంటాం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన అక్కడ రాస్తూ ఉన్నాడు, నా హృదయము నా శరీరము క్షీణించిపోయినా సరే నా దేవుడు నాకు స్వాస్థ్యమై ఉన్నాడు, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా. నలిగిన హృదయము కలిగినటువంటి వారికి, జీవితంలో క్షీణించిపోయినటువంటి వారికి ఆయన ఆశ్రయ దుర్గము, కాపాడుటకు ఆసనమైనటువంటి గొప్ప దేవుడు. ప్రైస్ ది హల్లెలూయా. లోకములకు ఎదురవుతున్న సమస్యలను బట్టి క్షీణించిపోయావేమో, వ్యాధులను బట్టి, బలహీనతలు బట్టి, రుగ్మతలను బట్టి ఒకవేళ నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ భయంకరమైనటువంటి సమస్యలు కూరుకొని పోయి దానిని బట్టి నీకు టెన్షను, దాన్ని బట్టి నీకు భయంకరమైనటువంటి బాధ కలుగుతూ ఉందేమో, ప్రతిరోజు నీ శరీరం ఉణుకిపోతూ ఉందేమో, కృంగిపోయి కృషించిపోయి ఉన్నావేమో, ఇదిగో దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా దిగి రాబోతున్నావు. నువ్వు ఓదార్పు కోసం, ఆశ్రయం కోసం ఎక్కడెక్కడ వెతుకుంటావు కానీ ఎక్కడ దొరికిండదు. మనుషులు ఇచ్చే ఆశ్రయం కొద్దిసేపే, కానీ దేవుడిచ్చేది శాశ్వతమైనది. ప్రైసలన హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితం మనం పరీక్షిస్తే, యోబు జీవితంలో ప్రియ దేవుని బిడ్డ అతని శరీరం పూర్తిగా క్షీణించిపోయింది, అతని దేహమంతా కుళ్ళు పట్టిపోయింది, అతని హృదయంలో భయంకరమైనటువంటి వేదన రగులుకుంటూ ఉంది. అందరి ప్రేమ దూరం అయ్యేసరికి, అతని కళ్ళ ముందు అతన్ని ప్రేమించినటువంటి వారు అందరూ కూడా చీకొట్టినప్పుడు అతని జీవితంలో భయంకరమైన పెను విస్ఫోటనం, పెను తుఫాను చెలరేగింది, పెను ఉప్పెన ఉప్పొంగిపోయింది. అటువంటి భయంకర పరిస్థితుల మధ్యలో ప్రియ దేవుని బిడ్డ అతనికి ఆదరించేవారు ఎవ్వరు లేరు, అతన్ని ప్రేమించారు ఒక్కరు కూడా లేరు. స్నేహితులు ముగ్గురు వచ్చారు, కానీ దూరంగా నిలబడి అతన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమస్య రావడానికి కారణం ఏంటి, నువ్వు పెద్ద నీతిమంతుడువా, నువ్వేదో చేసి ఉంటావు, ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అతనికి ఎక్కడ స్వాంతన దొరకలేదు, ఆదరించేవారు లేరు. యోబు ధైర్యంగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, ఈ శ్రమలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఒంటరిగా ఏకాకిగా ఆ చిల్ల పెంకుల మధ్యలో కూర్చొని, ఒకప్పుడు సౌధం అతని ఇల్లు, కానీ రోజు చిల్ల పెంకులు అయిపోయినాయి. ఒకప్పుడు దొడ్డి నిండా గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయాయి. నిరాశ, నిస్పుక, నిస్సీది ఏలుబడి చేస్తూ ఉంది. ఒకప్పుడు భార్య వేగుకొని లేచి అతన్ని ప్రేమతో పలకరిస్తూ ఉండేది, కానీ ఇప్పుడు అంటుంది, నీ వాసన నాకు అసహ్యం, వెళ్ళిపో అంటుంది. 10 మంది పిల్లల చుట్టూ ముట్టి ఆయనను డాడీ అని మీదపడి తొక్కుతుంటే, మీదపడి డాడీ డాడీ అని చెప్పేసి పలకరిస్తూ ఉంటే ఆయన పులకరించిపోయేటువంటి వాడు. కానీ రోజు ఒక్క పిలుపు కూడా లేదు, అందరూ ఒక్కరోజు చనిపోయారు, అందరూ ఒక్కరోజు తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి భయంకర పరిస్థితుల మధ్యలో, భయంకర శ్రమల మధ్యలో ప్రియ దేవుని బిడ్డ అందరి ప్రేమకు దూరం అయిపోయి క్షీణించిపోయి ఏ ఆచ్ఛాదం లేకుండా అయిపోయాడు. అటువంటి భయంకర పరిస్థితుల మధ్యలో ప్రియ దేవుని బిడ్డ దేవుడు అతనికి ఆశ్రయ దుర్గముగా దిగి వచ్చాడు. ఆశ్రయ దుర్గమై రక్షణ కోటగా, రక్షణ ప్రాకారంగా దిగి వచ్చి యోబును మరలా ఎస్టాబ్లిష్ చేశాడు, మరలా తన జీవితాన్ని స్థిరపరిచాడు. ఎండిపోయి మోడుబారిన తన జీవితాన్ని మరలా తిరిగి సౌష్ఠవముగా, సౌందర్యముగా, బహు సౌందర్యముగా దేవుడు చేసి ఉన్నాడు. సాతాన్తో చెప్పాడు, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు, ఆయన ప్రాణానికి నేను దుర్గమునై ఉన్నాను అని చెప్పేసి యోబు యొక్క ప్రాణాన్ని తన మూటలో భద్రము చేసుకుని దాన్ని ముట్టకుండా సాతాన్ని గద్దించాడు దేవుడు. ప్రైస్తలూయా. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఎన్ని శ్రమలు నీ జీవితంలో వచ్చినా, ఎన్ని కష్టాలు నీ జీవితంలో వచ్చినా, నీ ప్రాణం దేవుని మూటలో భద్రము చేయబడింది, నీ ప్రాణం దేవుని యొక్క కృపలో దాసబడి ఉన్నది. ఆయన నిశ్చయముని నడిపించబోతున్నాడు, నిశ్చయముని ఆదరించబోతున్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రైస్తలూయా. దేవుడు మన జీవిత అద్భుతం చేయడానికి అతి సమీపంగా ఉన్నాడు. మనమందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా. ఎంతమంది ప్రజలు దుఃఖముతో, బాధతో, శ్రమతో ప్రభు కృంగిపోయి ఎటు చూసినా సమస్యలు, అప్పులు, ఆవేదనలు, ఆర్థిక సమస్యల మధ్యలో, అనారోగ్య సమస్యల మధ్యలో కృంగి కృషించిపోయి తండ్రి అయ్యా హృదయంలో ఏ ఆచ్ఛాదన లేకుండా, హృదయంలో ఏ నెమ్మది లేకుండా కొట్టబడుచున్నారు తండ్రి. అట్టివారు మీరు సంధించండి, లేవనెత్తండి, ధైర్యపరచండి ప్రభు. అట్టివారికి మీ కృప దయచేయండి, మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతూ సాయించి. ఎంతమంది కృంగిపోయినారు ప్రభు. యోబును లేవనెత్తిన గొప్ప దేవుడా, సాక్షిగా నిలిపి దీర్ఘాయుష్ ఇచ్చి నడిపించిన గొప్ప దేవుడా,
అయ్యా పిల్లల మీరు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. అది ఎంత ఘోరమైన వ్యాధి అయినా ఎంత లోతైన సమస్య అయినా మీకు అసాధ్యం కాదు ప్రభువా, మీకు సమస్తము సాధ్యమే. మీరు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడయ్యా, సమస్తము నెరవేర్చగల గొప్ప రక్షకుడు మీరయ్యా, పరిశుద్ధుడు మీరయ్యా, పరిపూర్ణుడు మీరు తండ్రి నాయన. మీ కృపతోడిచి నడిపించు, బలప సహాయం చేయమని అయ్యా, మీ సమాధానం దయచేయమని, అభిషేకించమని, ఆశీర్వాదం దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ప్రతిదిగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి మీ ప్రాణదుర్గమై ఆశ్రయదుర్గమై మిమ్మల్ని కాచి కాపాడి నడిపించునుగాక. చివరి శ్వాస వరకు తన చేతి నీడలో దాచునుగాక. ఆమేన్, ఆమేన్. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఆమేన్.